వెల్కమ్ టు శ్రీ సింధు ట్యుటోరియల్. సీట్ అలాట్మెంట్ పొందిన IIIT విద్యార్థులు, December 18th లేదా 19th మీరు చేరే క్యాంపస్లో రిపోర్ట్ చేయవలసి ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు రిపోర్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముందుగా క్యాంపస్కు రిపోర్ట్ చేసే సమయంలో లేటెస్ట్ కోవిడ్ టెస్ట్ యొక్క నెగిటివ్ రిపోర్ట్తో అటెండ్ కండి. అంటే ఎవరైతే ఇప్పటివరకు కోవిడ్ టెస్ట్ చేయించుకోలేదో వారు December 14th లేదా 15th కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ రిపోర్ట్ మీకు ఒక 2 డేస్లో వస్తుంది. ఆ రిపోర్ట్తో మీరు క్యాంపస్కి అటెండ్ అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే లేటెస్ట్ కోవిడ్ టెస్ట్ యొక్క నెగిటివ్ రిపోర్ట్తో క్యాంపస్కు అటెండ్ కండి. నెక్స్ట్, రిపోర్ట్ చేసే సమయంలో తప్పనిసరిగా మీ యొక్క ఫొటోస్తో పాటు మీ పేరెంట్స్ ఎవరైనా పర్లేదు, గార్డియన్ అయినా పర్లేదు, వారి యొక్క ఫొటోస్, అంటే ఈచ్ వన్ 3 ఫొటోస్ని తీసుకొని రమ్మన్నారు. ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళినా మీకు ఉపయోగపడతాయి, గమనించండి. ఇక ఫైనల్గా చాలామంది విద్యార్థులు మేము రిపోర్ట్ చేసి మరలా తర్వాత లగేజ్తో వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. అందరూ గమనించండి, రిపోర్ట్ చేయటం అంటే మీరు కాలేజీలో చేరటం. మీకు ఆల్రెడీ 20th నుంచి క్లాసులు జరుగుతాయి కాబట్టి మీరు ఏ రోజైతే రిపోర్ట్ చేయడానికి వెళ్ళారో ఆ రోజే మీకు అవసరమైన వస్తువులతో లగేజ్ సర్దుకొని కాలేజీకి వెళ్ళండి. మీ యొక్క పేరెంట్స్కి కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అవసరమా అని అడుగుతున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు హాస్టల్లో ఉండాలి కాబట్టి వారికి కోవిడ్ టెస్ట్ యొక్క నెగిటివ్ రిపోర్ట్తో రమ్మన్నారు. మీ పేరెంట్స్కి కోవిడ్ టెస్ట్ యొక్క రిపోర్ట్ అవసరం లేదు. ఇది గమనించి మీరు December 18th లేదా 19th మీరు చేరే క్యాంపస్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళండి.